అనుబంధం పదిహేను రోజులు ఊరు వెళ్తున్నాను ప్రత్యేకంగా వాడవలసిన మందులు ఏమైనా ఉంటే రాసిస్తారా డాక్టర్ గారు అడిగారు కామేశ్వరరావు ఆయన వయసు సుమారు డెబ్బై ఏళ్ళు బీపీ షుగర్ ఉన్నాయి అతనికి ఎప్పుడు వాడేవే వాడండి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి ఫోన్లోనే చెప్పేస్తాను ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నారు సూర్యాపేట అక్కడ మా అల్లుడు కూతురుంటారు అల్లుడు ఆ ఊళ్ళో మెజిస్ట్రేట్ సూర్యాపేట పేరు వినేసరికి నాకు మా మాస్టర్ గుర్తొచ్చారు సూర్యాపేట అయితే నాకో సాయం చేసి పెడతారా అని అడిగాను భలేవారే మీరు అడగండి చేయగలిగితే తప్పక చేస్తాను అన్నారు ఉదయవర్లు అని నా చిన్నప్పటి మాస్టారు పదవి విరమణ తర్వాత అక్కడ స్థిరపడ్డారని తెలిసింది ఐదు సంవత్సరాల నుంచి ఆయన అడ్రస్ కోసం ప్రయత్నం చేస్తున్నాను దొరకలేదు అల్లుడు మెజిస్ట్రేట్ అంటున్నారు కాబట్టి చాలా ఉంటుంది మాస్టర్ గారు అడ్రస్ కనుక్కోగలిగితే నాకు తెలియజేయండి చాలా సహాయం చేసిన వారు అవుతారు అన్నాను మాస్టర్ గారిని తలుచుకోగానే మనసులోని పొరల్లో పదిలంగా ఉన్నటువంటి బాల్య స్మృతులు కళ్ళ ముందు కదలాడసాగాయి స్కూల్లో చేరిన మొదటి రోజు అన్నయ్య నన్ను వెంటబెట్టుకుని స్కూల్కి తీసుకెళ్లాడు క్లాసు ముందు వరండాలో ఇద్దరం నిలబడ్డాం కొత్త స్కూలు కొత్త వాతావరణం దాంతో భయము బెరుకు అప్పటికే ప్రతి సంవత్సరం నాన్నగారి బదిలీల వల్ల చాలా ఊళ్ళు స్కూళ్ళు మారాను మారినప్పుడల్లా ఇదే పరిస్థితి మాస్టర్ బోర్డు వైపు తిరిగి ఏదో రాస్తూ పాఠం చెప్తున్నారు విద్యార్థుల వైపు తిరగగానే వరండాలో మేము కనిపించాం మాస్టర్ అన్నయ్య చూసి వరండాలోకి వచ్చి ఎరా ఇలా వచ్చావు స్కూల్ గుర్తొచ్చిందా అన్నారు నవ్వుతూ సార్ వీడు నా తమ్ముడు నాన్నగారికి ఊరు బదిలీ అయింది ఈ స్కూల్లోనే జాయిన్ చేశాను మిమ్మల్ని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను అన్నాడు అన్నయ్య ఏ క్లాస్ అవుతున్నాడు పేరేమిటి ఏడో క్లాసు పేరు అదర్ వన్ సరే క్లాస్లో కూర్చోమను తర్వాత మాట్లాడతాను వారి సంగతి నాకు వదిలి అంటూ క్లాస్లోకి వెళ్ళిపోయారు ఆయన నవ్వు నవ్వుమోహన్ చూడగానే కొత్తతనము బెరుకు పోయాయి రెండో రోజు స్కూల్లో ప్రార్థన అయ్యాక క్లాస్ రూమ్లోకి వెళ్తూ ఉండగా మాస్టర్ నా దగ్గరికి వచ్చి వరై నా పేరు ఉదయవర్లు నేను మీ నేనే మీ క్లాస్ టీచర్ని అన్నయ్య నా అభిమాన శిష్యుడు ఇంత ప్రత్యేకంగా నిన్ను తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు కాబట్టి నువ్వు బాగా చదువుకుని అన్నయ్య కంటే పైకి రావాలి నా కూడా పేరు తీసుకురావాలి మధ్యాహ్న భోజన విరామ సమయంలో హెడ్ మాస్టర్ రూమ్లోకి వెళ్ళి ఆయన వెనక బోర్డు మీద ఏం రాసిందో చదివిరా సాయంత్రం స్కూల్ నుంచి వెళ్లే ముందు నన్ను ఒక్కసారి కలుసుకో అని చెప్పారు సాయంత్రం స్కూల్ నుంచి వస్తూ మాస్టర్ని కలిశాను ఎరా చెప్పిన పని చేశావా అడిగారు బోర్డు మీద నాలుగైదు పేర్లు ఉన్నాయి చివరిగా అన్నయ్య పేరు ఉంది పక్కన అన్నయ్య చదివిన సంవత్సరం రాసింది అందుకే చూడమన్నాను స్కూల్లో తెలుగు ఉర్దూ మీడియం ఇంకా ఉన్నాయి పన్నెండో తరగతిలో రెండింటిలో కలిపి ఫస్ట్ వచ్చిన పే వాడి పేరు ఆ బోర్డు మీద రాస్తారు అది కూడా ఎనభై మార్కుల పైన రావాలి అందుకే ఆ బోర్డు మీద తక్కువ పేర్లుంటాయి అన్నయ్య పేరు కింద నీ పేరు ఉండేలా చూసుకోలే చదువుకో అన్నారు ఆ రోజుల్లో అరవై మార్కులు వస్తేనే గొప్ప ఆయన ఎనభై అనేసరికి కించిత్తు భయం కూడా కలిగింది రోజులు గడిచే కొద్దీ మాస్టర్ గారు పిలిచి అవి ఇవి అడుగుతూ ఉండేవారు నేను క్లాసులో జరిగిన విషయాలన్నీ ఆయనకి చెప్తూ ఉండేవాడిని నన్ను ఒక సొంత బిడ్డలా చూసుకునేవారు ఒకరోజు నన్ను పిలిచి అధర్వన్ రాగలిగితే ఉదయం ఆరు గంటలకే మా ఇంటికి రా లెక్కలు ఫిజిక్స్ చెప్తాను మిగిలినవి నువ్వు చదువుకోవచ్చు రాగలవా అన్నారు తప్పకుండా వస్తాను సార్ అన్నాను రోజు ఓల్డ్ మలక్పేట నుంచి ఆంధ్ర బ్యాంక్ కాలనీకి నడిచి వెళ్ళేవాడిని ఆ కాలనీ చిన్న కొండ మీద కట్టారు ఇప్పట్లాగా జనసంచారం వాహనాల రద్దీ ఆ రోజుల్లో ఉండేది కాదు అందరూ రిక్షాలు సైకిళ్ళ మీద తిరిగేవారు చాలా మంది నడిచే వెళ్లేవారు ఇంత దుమ్ము ధూళి చెవులు మోతెక్కించే హారంలో ఉండేవి కావు రోడ్డు పక్కన దూరంగా ఆవులు గేదెలు గడ్డి మేస్తూ ఉండేవి రోడ్డుకు ఒకవైపు సుమారు కిలోమీటర్ల దూరం వరకు ఎత్తైన ప్రహరీ గోడ ఉండేది ఆ పక్కన స్థలం హైదరాబాద్ నవాబుది పైగా గోడ పక్కన పెద్ద పెద్ద వృక్షాలతో అడిగి ఉండేది ఆ రోజుల్లో హైదరాబాద్ లో బాగా చల్లి ఉండేది చెట్ల వల్ల చలి మరింత ఎక్కువగా ఉండేది చలికి తట్టుకోలేక స్వెటర్ వేసుకుని మాస్టర్ గారి ఇంటికి వెళ్ళేవాడిని ఆయన ఇల్లు కాలనీలో కొండ మీద ఎత్తైన ప్రదేశంలో ఉండేది కిందకు చూస్తే లోయలోకి చూస్తున్నట్టుగా అనిపించేది మాస్టర్ ఇంట్లో చదువుకోవడానికి ప్రతిరోజు నేను వెళ్తున్నానని తెలిసేసరికి అజీజు చలపతి మధు కూడా నాతో కలిసి రావడం మొదలుపెట్టారు మొదట్లో సందేహాలు తీర్చుకోవడానికి వెళ్ళిన క్రమేపీ అది మద్యన చర్యగా మారిపోయింది మేము వెళ్ళగానే చల్లో ఇచ్చారా తీసుకోండి అంటూ ఆయనే స్వయంగా కాఫీ తెచ్చి ఇచ్చేవారు కొత్తలో మొహమాటంగా ఉన్నా తర్వాత మెల్లిగా ఆయన కాఫీ రుచి కూడా మేము అలవాటు పడిపోయాం మా స్కూలు ఎకరాల స్థలంలో ఉండేది స్కూల్లో తరగతి గదిలోంచి బయట గేటు వరకు వెళ్లాలంటే మూడు వందల గజాల దూరం నడిచి వెళ్ళాలి బాటకు ఒకవైపు మామిడి తోట రెండో వైపు అడుగెత్తున గ్రౌండ్ ఉండేది మధ్యాహ్నం పూట తోటలో కూర్చుని మేము తెచ్చుకున్న క్యారియర్లో భోజనం చేసేవాళ్ళం నాకు బాగా జ్ఞాపకం ఉన్న సంఘటన సాయంత్రం స్కూల్ పూర్తయ్యాక నడిచేస్తూ ఉంటే వెనకాల అడుగుల సవడు వినపడింది తిరిగి చూస్తే భోజేసి ఎలా సరిగ్గా చదవట్లేదా అని అడిగారు మాస్టారు బాగానే చదువుతున్నాను సార్ కేశవరావు మాస్టర్ అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేదట పైగా నువ్వు నా ప్రియ శిష్యుడు కాబట్టి నేను మార్కులు వేస్తున్నాను అంటాడు ఆయన నీకు ట్యూషన్ కూడా చెప్తున్నానట అందరి ముందు టీచర్స్ రూమ్లో నా మీద అభాండాలు వేశాడు అన్నారు మధ్యాహ్నం ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాను సార్ అన్నాను తలదించుకుని అంటే నువ్వు సరిగా చదవటం లేదనమాట ఇలాగైతే నీకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఏ మాస్టర్ ప్రశ్న వేసినా తడుముకోకుండా సమాధానం చెప్పాలి నీకు నాకు ఇద్దరికి చెడ్డ పేరు వలన జాగ్రత్తగా చదువు అంటూ పెద్ద పెద్ద దంగలు వెళ్ళిపోయారు క్రమశిక్షణకు ఆయన మారు పేరు చెప్పాలంటే చండశాసనుడే మధు విషయంలో అదే జరిగింది క్లాసులో చేయకూడదని తప్పేదో చేశాడు ఆ రోజు మాస్టర్ కోపంతో ఊగిపోయాడు ఆయన తిట్టిన తిట్లకి మధు మరుసటి రోజు స్కూల్లో తలెత్తుకోలేకపోయాడు ఆ తర్వాత రోజు నుంచి స్కూల్కి రాలేదు ట్యూషన్కి రాలేదు తర్వాత టీసీ తీసుకుని వెళ్ళిపోయాడని తెలిసింది ఆయన సారథ్యంలో చదువును ఆస్వాదిస్తూ ఆనందిస్తూ నేను మా అన్నయ్య పేరు కింద నా పేరు రాయించుకోగలిగాను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీరు నన్ను ఎన్నో విధాలుగా ప్రోత్సహించి తీర్చిదిద్దారని ఈ రోజు బోర్డు మీద నా పేరుందంటే అది మీ సెలవే కృతజ్ఞతగా మీరు ఏం కోరినా తీరుస్తాను చెప్పండి సార్ అని అడిగాను ఎరా నీకు ట్యూషన్ చెప్పడం కానీ పాఠ్యాంశాల్లో మెలుకోలు సూచనలు చెప్పటం గానీ స్వలాభాపేక్ష కోసం చేశాను అనుకుంటున్నావా అలా అయితే ఉదయవాళ్ళు ఈనాటికి ఎంతో సంపాదించగలిగేవాడు గురువుకి కావాల్సింది అది తన శిష్యుడి ఉన్నత స్థితి ఏనాడైనా మళ్ళీ నన్ను ఆ మాట అడిగావనుకో నన్ను చులకం చేసినట్టే జీవితంలో ఎప్పుడు ఈ ప్రసక్తి తీసుకురాకు అన్నారు ఆయన అంత తీక్షణంగా మాట్లాసరి మాట్లాడేసరికి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకుని గురు శిష్యుల బంధం అంటే తండ్రి కొడుకుల అనుబంధంరా కొడుకు దగ్గర తండ్రి ప్రతిఫల అపేక్ష ఆశిస్తే అంతకంటే నీచం మరొకటి ఉండదు ఆ విషయం మరిచిపో అంటూ నా మీద తుడిచారు స్కూల్ చదువు కాలేజ్ చదువు పూర్తయిన తర్వాత వృత్తిలో పడ్డా కూడా ఆయన ఆదరాభిమానాలు మర్చిపోలేదు కానీ పని ఒత్తిడిలో ఆయన కలుసుకునే ప్రయత్నం చేయలేకపోయాను ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్దామని ప్రయత్నం చేస్తే నేను నడిచిన దారి రూపురేఖలు మారిపోయాయి ఆయన ఉన్న ఇల్లు గుర్తుపట్టడం కూడా కష్టమైపోయింది ఆ తర్వాత తెలిసింది ఆయన సూర్యాపేటలో స్థిరపడ్డారని ప్రయత్నం చేసినా ఆయన చిరునామా దొరకలేదు పది రోజుల తర్వాత హాస్పిటల్లో ఉండగా స్టాఫ్ నర్స్ వచ్చి సూర్యాపేట నుంచి ఫోన్ వచ్చింది పేషెంట్ మీతో అర్జెంటుగా మాట్లాడాలట అని చెప్పింది సూర్యాపేట పేరు వినగానే ఫోన్ ఎవరి దగ్గర నుంచో అర్థమైంది ఆర్ద్రతగా తీసుకుని హలో చెప్పండి అడ్రస్ దొరికిందా అన్నాను అవతల వ్యక్తి నేను ఊహించిన అతనే మాస్టర్ గారు అడ్రస్ దొరికింది డాక్టర్ గారు అన్నాడు వినగానే మనసు అంతా ఉద్విగ్న భరితమైంది క్షణకాలం రాలేదు తేరుకుని చెప్పండి అంటూ కాగితం మీద అడ్రస్ రాసుకున్నాను ఆ రోజు రాత్రి ఆలోచనలన్నీ మాస్టర్ గురించే మరుసటి రోజే ఆయనకు ఉత్తరం దాయాలనిపించింది ఫోన్ లో మాట్లాడటం కంటే నాకు ఉత్తరం దాయటమే ఇష్టం ఆయనకు ఉత్తరం దాస్తూ మాస్టారు మీకు నేను గుర్తున్నాను లేదో కానీ ఏ పని సాధించినా మీరు నాకు గుర్తొస్తారు ఆనాటి మీ శిక్షణే ఈనాడు నన్ను ఇంత వాణ్ణి చేసింది ఉదయాన్నే ట్యూషన్కి వచ్చినప్పుడు మీరు స్వయంగా కల్పించిన కాఫీ మర్చిపోగలమా పరీక్షలు అయిపోగానే ఇంటికి పిలిచిపెట్టిన భోజనంలో ఆప్యాయత మమకారం మర్చిపోగలమా ఈరోజు నేను ఇంత అయ్యానంటే అదంతా మీరు పెట్టిన బిక్షే మాస్టారు మిమ్మల్ని కలవాలని మీరు చేసిన విద్యాదానానికి నేర్పిన క్రమశిక్షణకి చూపిన మార్గనిర్దేశానికి చంద్రునికో నూలు పోగులా కాస్త రుణం తీర్చుకోవాలని ఉంది ఈ విషయంలో నన్ను తిట్టకుండా అంగీకరించి నన్ను క్షమిస్తారని ఆశిస్తాను త్వరలో కలుస్తాను అంటూ ఒక ఉత్తరంతో పాటు అందులో ఒక చెక్కు పెట్టి రిజిస్టర్ పోస్ట్ చేశాను ఉత్తరం పోస్ట్ చేసి దగ్గర నుంచి ఆయన నన్ను గుర్తుపెట్టారో లేదో చెక్కు వెనక్కి పంపించేస్తారేమో అనే సందేహం పదిహేను పది రోజుల తర్వాత నాకు నిన్ను చూడాలనుంది రావటానికి మనస్సు ఎంత తాపత్రయపడినా శరీరము వయస్సు సహకరించవు కదా త్వరలో వస్తావు కదూ ఉదయ అని ఉత్తరం వచ్చింది నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది క్లుప్తంగా ముగించిన ఆ ఉత్తరం చూడగానే మనసు నిండా రకరకాల ఆలోచనలు ముసురుకున్నాయి వెళదాం అనుకుంటూనే బద్దకించేశాను ఏదైనా దొరికే వరకు ఆత్రుత ఆ తర్వాత నిర్లిప్తత నా విషయంలో అదే జరిగింది ఒకవైపు పని ఒత్తిడి మరొక వైపు అనే బద్ధకం రెండు నన్ను నిలువరించాయి కొన్ని నెలలు గడిచిపోయాయి అలాగే ఎలాగైనా సరే మాస్టర్ గారిని కలవాలని ఒకరోజు నిర్ణయించుకుని బయలుదేరాను సూర్యాపేట దగ్గర అయ్యే కొద్దీ మనసులో స్పష్టంగా చెప్పలేని కలకలం దశాబ్దాల తర్వాత కలయికి ఎలా ఉంటుందోనని భావోద్వేగం ఊళ్ళోకి రాగానే సైనిక్ పూరి ఎక్కడుందని విచారిస్తే ఊరు ఉందన్నారు మాస్టర్ ఇల్లు కనుక్కోటానికి సుమారు గంట పట్టింది సందు మొదట్లోకి రాగానే నాకు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ఇల్లు గుర్తుపట్టడం కష్టం కాలేదు అప్పటికి సమయం ఉదయం ఎనిమిది గంటలైంది ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు నిలబడి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉదయవర్లు మాస్టర్ గారు ఇల్లిదేనా అని అడిగాను అందులో ఒక ఆయన అవును అంటూ తల ఊపి లోపలికి వెళ్ళమన్నట్టు సైకి చేశాడు లోపలికి అడుగు పెట్టగానే హాల్లో వయసు మెళ్ళిన వ్యక్తిని చాప మీద పడుకోబెట్టారు తల దగ్గర ఆయన భార్య కాపులు కూర్చొని తల రాస్తూ ఉంది పరీక్షగా చూశాను ఆయన మా మాస్టరే ఒళ్ళు జలదరిచ్చింది నోట మాట రాలేదు అలాగే కాళ్ళ దగ్గర పోయాను తరగని ఆవేదంతో హృదయం అంతా బరువు అయిపోయింది ఆపుకుందామన్న ఆగని దుఃఖం నన్ను నేనే సముదాయించుకున్నాను కొన్ని నిమిషాలకు తేరుకుని మేడం అన్నాను తలెత్తి ఎవరా అని చూశారు ఆమె పక్కనే కూర్చుని మేడం నేను అదర్వణ్ అన్నాను వెంటనే నా చేతులు పట్టుకున్నారు ఆమె చేతులు వణుకుతున్నాయి ఇద్దరి మధ్య మౌనం ఆమెకెవరూ తోడు లేకపోవటం వల్ల అప్పటిదాకా గొంతులో దిగమిగ్గుకున్న దుఃఖం కళ్ళ వెంబడి అశ్రులుధారలైపోయింది వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టారు ఏడిస్తే మనస్సులోని భారం తగ్గుతుందని నేను కూడా మిన్నకుండుపోయాను ఎప్పుడు తెలిసింది బాబు అన్నారు మాస్టర్ గారిని కలవాలని ఎంతో ఆత్రంగా వచ్చాను ఇంట్లో కడుగు పెట్టగానే జరిగిన విషయం అర్థమైంది ఇలా జరుగుతుంది అనుకోలేదు ఎలా జరిగింది ఇది ఎప్పుడు జరిగింది అని అడిగాను ఇహ లాభం లేదని డాక్టర్ రాత్రి చెప్పారు ఇంటికి తీసుకొచ్చాము తెల్లవారుజామును నన్ను వంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు దగ్గర అబ్బాయి రాము లేడా వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయి పది సంవత్సరాల పైనే అయింది ఎక్కడున్నాడో కూడా తెలియదు అన్నారు నాకు పరిస్థితులు అర్థమయ్యాయి బయటకు వచ్చాను ఇందాక ఉన్న ఇద్దరు మనుషులకి మరో నలుగురు కలిశారు వారంతా ఏం చేయాలని తర్జన భర్జన పడుతున్నారు వాళ్ళని సమీపించి నా పేరు ఆధర్వాన్ ఉదయవర్లు నా గురువు గారు అన్నాను పేరు వినగానే ఒక ఆయన గుర్తుపట్టి ఉదయవర్లు ఎప్పుడూ నీ పేరు చెప్తూ ఉండేవాడు సమయానికి వచ్చావు నాయన అన్నారు ప్రస్తుతం ఏం చేద్దామంటారు అన్నారు కొడుకు రాము ఎక్కడున్నాడో తెలియదు ఏం చేయాలని అన్నారు కొడుకు లేకపోయినా పర్వాలేదు గురువుగారు నాకు తండ్రి లాంటివాడు ఈ ఊళ్ళో నాకు ఎవ్వరితోనూ పరిచయం లేదు గురువుగారి దహన సంస్కారాలు నేను చేస్తాను దయచేసి దానికి తగిన ఏర్పాట్లు చేసి పెట్టండి ఎక్కడ ఏ విషయంలోనూ లోటు రానివ్వద్దు ఖర్చు కోసం వెనకాడకండి అంతా నేనే భరిస్తాను ఆయన ఆత్మశాంతాలి అంతే మేడం గారికి ఆసరాగా ఎవరైనా ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అన్నాను అలా అంటూ ఉండగానే ఇద్దరు స్త్రీలు ఇంట్లోకి వెళ్ళారు తర్వాత చిటికలో ఏర్పాట్లు జరిగిపోయాయి పాడెత్తి ఓ కొమ్ముగాసి సందు చివరి వరకు భుజాల మీద పెట్టుకుని తీసుకెళ్లి అక్కడి నుంచి శ్మశానం వరకు మాస్టార్ని వ్యాన్ లో తీసుకెళ్లాం అరగంటలో వాతావరణం మారిపోయింది ఆకాశం మేఘావృతం అయిపోయింది చల్లటి గాలులు వీస్తున్నాయి మాస్టార్ని సాగనంపటానికి ప్రకృతి కూడా ఆయన మీద చల్లదనం ప్రసరింపజేస్తోందా అనిపించింది పాడేదించి శ్మశానంలో ఆకలి చూపుల కోసం వచ్చే వాళ్ళు ఉంటారని కాసేపు ఆగాం చాలా మంది వస్తున్నారు వెళుతున్నారు కొంతమంది వ్యక్త వయసుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు నేను నిర్వీకారంగా కూర్చొని జరిగేది చూస్తున్నాను దూరంగా గొడుగు పట్టుకుని ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది సుమారు నా వయసు ఉంటుంది రాగానే గొడుగు పక్కన పడేసి మాస్టర్ గారు కాళ్ళు పట్టుకుని తలదించి వెక్కి వెక్కి అడవడం మొదలెట్టాడు చూసిన మొహంలా అనిపించింది నాకు కానీ ఎవరో గుర్తు రాలేదు కొంతసేపటికి తెప్పర నా దగ్గరికి వచ్చి గుర్తుపట్టలేదా అని అడిగాడు నువ్వు నీ మొహం గుర్తొస్తోంది కానీ నేను రా మధుని నువ్వా ఎప్పుడొచ్చావు నీకెలా తెలిసింది అని అడిగాను వివరాల తర్వాత ముందు చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి కానీ అన్నాడు అదృష్టం కొద్ది వర్షం రాకముందే మాస్టర్ తలవి కొరిగి పెట్టాను మాస్టర్ గారి శరీరం అలా భస్మంలో మారిపోతూ ఉంటే హృదయం విలవెల మధు నా భుజం మీద చేసి ఆయన్ని పొన్నామనర్కర్ నుంచి తప్పించావు నువ్వు ఆయన అనుగుపుత్రుడివి కదా అని దూరంగా తీసుకెళ్లాడు ఇద్దరు అక్కడే ఓ బల్ల మీద కూర్చున్నాం ఎప్పుడు వచ్చేవరా మధు అని అడిగాను మాస్టర్ గారికి సీరియస్ ఉందని తెలిసి వెంటనే బయలుదేరాను ఫ్లైట్ లేట్ అయ్యింది నిన్న వచ్చాను హైదరాబాద్ వచ్చాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం చీకటి పడే వేళ అయింది ఎక్కడి నుంచి వచ్చావు అమెరికా నుంచి ఇంతకాలం నువ్వు అమెరికాలో ఉన్నావా అవును ఆ మాస్టర్ అలా తిట్టిన తర్వాత స్కూల్కి రావాలనిపించలేదు నాన్నగారు కూడా విషయం తెలిసేసి నన్నే తిట్టారు ఇప్పుడు నాలో కసి పెరిగింది అప్పుడు ఎలాగైనా చదివి ఏదైనా సాధించాలని తర్వాతే మాస్టర్ని కలవాలని నిర్ణయించుకున్నాను కష్టపడ్డాను మెట్టు తర్వాత మెట్టెక్కాను రోజు నాకు ఏ లోటు లేదు నేను ఇలా ఉన్నత స్థాయికి ఎదగడానికి కారణం మాస్టరే ఆ రోజు ఆయన అలా తిట్టకపోతే రోజు ఇంత వాడినే ఉండేవాడిని కాదేమో రౌడీనై ఉండేవాడినేమో ఈ విషయంలో మాస్టార్కి జీవితాంతం ఉండపడుతాను అన్నాడు అమెరికాలో ఉన్న నీకు ఆయన సంగతి ఎలా తెలిసింది అడిగాను అడిగాను మాస్టర్ సూర్యాపేటలో స్థిరపడ్డారని హైదరాబాద్లో తెలిసింది సూర్యాపేటలో మా కుటుంబ మిత్రులతో చెప్పి ఆయన వివరాలు సేకరించమన్నాను అప్పుడే తెలిసింది రాము తల్లిదండ్రులు వదిలి వెళ్ళాడని రిటైర్ అయిన తర్వాత మాస్టర్ ఆర్థిక పరిస్థితి బాగాలేదని అదే సమయంలో మా మిత్రులు స్కూల్ పెట్టాలని ఆలోచనలో ఉన్నారు అని ఆ స్కూల్కి నేనే విరాళం ఇస్తాను కానీ మా మాస్టర్ గారిని మేనేజర్గా నియమించాలని ఆయన జీతం కూడా నేనే భరిస్తానని నా మిత్రులకు చెప్పాను ఆయన స్వాభిమానం నీకు తెలియదు కాదు అందుకే నా పేరు బయటపట్టకూడదని స్కూల్ యాజమాన్యానికి షరతు పెట్టాను ఆ స్కూల్ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని అంతర సాధ్యం ఈరోజు ఆ స్కూల్లో సీట్ రావాలంటే చాలా కష్టం అంతగా స్కూల్ అభివృద్ధి చెందింది స్కూల్ యాజమాన్యం మాస్టర్కి రెట్టింపు జీతం ఇస్తుంది ఈ మధ్య కాలంలో ఆయనకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటోంది రెండు నెలల క్రితమే తెలిసింది ఆయన క్యాన్సర్ వచ్చిందని అది శరీరం అంతా పాకుతోందని అప్పటి నుంచి మాస్టర్ చుట్టానికి వచ్చేందుకు ప్రయత్నిద్దామని చూస్తే ఇదిగో నిన్న రాగలిగాను ఆయన హాస్పిటల్లో ఉన్నారు ఆ ఆఖరి క్షణంలో కూడా మాస్టర్ నన్ను గుర్తుపట్టారు నా చేయి దగ్గరికి తీసుకుని అలాగే పట్టుకుని ఉండిపోయారు వాడు ఎలా ఉన్నాడు అని నీ గురించి అడిగారు అంత బాధలో కూడా నువ్వు రాసిన ఉత్తరం గురించి చెప్పారు అప్పుడే మాస్టార్కి అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది డాక్టర్ చెప్పి వచ్చి పెదవి విరిచేశారు తెల్లవారుజాముని ఇంటికి తీసుకువచ్చి పడుకోబెట్టి హోటల్ రూమ్కి వెళ్ళాను ప్రయాణ బడలేక వల్ల నిద్ర లేవటం ఆలస్యమైంది లేచి వచ్చేసరికి నువ్వు వచ్చావు అని తెలిసింది ఆయనకి రాము అంటే ఎంతో నువ్వు కూడా అంతే సమయానికి వచ్చావు ఆయన అంతిమ సంస్కారాలు నీ చేత్తోనే జరగాలన్నది భగవద్ ఇచ్ఛ అంతే మధు చెప్పిన మాటలన్నీ వినేసరికి నా మనసంతా శూన్యం అయిపోయింది అంత దూరాన అమెరికాలో ఉంటూ కూడా మాస్టార్ గురించి మధు తీసుకున్న శ్రద్ధ నేను తీసుకోలేకపోయాను కనీసం బ్రతికుండగా ఆయన్ని చూడటానికి కూడా రాలేకపోయాను నాలో ఏదో పోడ్స లేని వెలితి ఎంత మాట్లాడుకున్నా మా ఇద్దరికి తనివి తీరడం లేదు మాస్టర్ గారితో మాకున్న అనుబంధం అలాంటిది శ్మశానానికి వచ్చిన వారంతా వెళ్ళిపోయారు చిత్తిమంటలు అలసి సొలసి అవసాన దశకి చేరుకున్నాయి చిరు జల్లులు మొదలయ్యాయి మధు గొడుగు తెరిచి పట్టుకున్నాడు గొడుగెందుకు తీచ్చావరా అడిగాను నువ్వు మర్చిపోయావా వాతావరణం మారితే మాస్టర్ తుమ్ముతో పాటని చెప్పేవారు ఆయనకు వర్షం పడేది కాదు ఆకాశంలో మబ్బులు చూడగానే మాస్టార్ మీద చినుకులు పడకూడదని తెచ్చాను నా పిచ్చి కానీ పార్థవ శరీరానికి ప్రకంపనలు ఏమిటి వర్షంలో నడుస్తూ మాస్టర్ ఇంట్లోకి అడుగు పెట్టాం ముందు హాల్లో ప్రమేదలో దీపం వెలుగుతోంది వెనక మాస్టర్ గారి ఫోటో ఆ నవమోహన్ చూడగానే నేను స్కూల్లో చేరిన మొదటి రోజు గుర్తొచ్చింది చాప మీద మేడం ఉన్నారు మానసిక శారీరక బడలిక వల్ల నిరసించిపోయారు ఎదురుగా ఇద్దరు స్త్రీలు కూర్చున్నారు మీ ఇద్దరం అటు ఇటు కూర్చున్నాం ఎవరికి నోట మాట రావట్లేదు ఎలా మొదలెట్టాలో అర్థం కావట్లేదు నేను మధు వక్రమోహరం చూసుకుంటున్నాం ఆ ఇద్దరు స్త్రీలు తర్వాత వస్తామని చెప్పి వెళ్ళిపోయారు మేడం మా ఇద్దరి చేతులు పట్టుకుని జరగబోయేదేమిటో నాకు తెలుసు అయినా తట్టుకోలేకపోతున్నాను సొంత కొడుకు లేకపోయినా సమయానికి ఇద్దరు వచ్చారు కాబట్టి సరిపోయింది ఆయన కూడా ఆకర్షణలో క్షణంలో మధు చూసి ఆనందించారు విధిని మనం తప్పించలేం కదా అన్నారు వేదాంత ధోరణిలో మేడం ఈ మూడు రోజులు ఉండి జరపవలసిన కార్యక్రమాలు చూస్తాం మీరేమో ఆందోళన చేయడం చెందకండి అన్నాను ఆమె మౌనంగా ఉండిపోయారు తిరిగి నేనే ఎవరికైనా కబురు చేయాలా అడ్రస్ ఫోన్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా అని అడిగాను ఊళ్ళో ఆయన స్నేహితులకు కబురు చేయండి చాలు అన్నారు మూడో రోజు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మేడం మాస్టర్ లేని లోటు తీర్చలేము కానీ మమ్మల్ని కూడా రాములు అనే భావించండి ఏ విషయమైనా అడగడానికి సందేహించకండి అన్నాడు మధు చిన్నప్పుడు నా కళ్ళ ముందు నా కొడుకుల్లా పెరిగారు ప్రస్తుతం మీ కంటే సన్నిహితులు నాకెవరూ లేరు అన్నారు రాము ఏమయ్యాడు అని అడిగాను వాడి సంగతి నీకు కొత్తగా చెప్పాల్సింది లేదుగా పెద్దవాడైన తర్వాత కూడా వాడి ఖర్చులన్నీ ఆయనే భరించేవారు కొన్ని చెడు గుణాలకు కూడా అలవాటు పడ్డాడు రిటైర్ అయ్యాక కూడా ఆయన డబ్బు కోసం పీడించేవాడు ఆర్థిక స్థితి ధీనంగా ఉండేది ఆ స్థితిలో డబ్బులు ఇమ్మని అడిగాడు తండ్రి కొడుకులు ఇద్దరు ఘర్షణ పడ్డారు ఒరేయ్ నిన్ను కనిపించాను చదువుకోమని స్కూల్ ఫీజు కట్టాను బట్టలు పుస్తకాలు కొనిపెట్టాను తిండి పెట్టాను నివాసం ఇచ్చాను చదువుకోవాల్సింది నువ్వు చదువుకోలేదు నిన్ను ఏ పనిలో పెట్టినా చేయకుండా బద్దగించావు ఇప్పుడు అనుభవిస్తున్నావు ఈ వయసులో నీకు పని నువ్వే వెళ్ళి నీకు తగిన వెతుక్కో నేనున్నంతకాలం నీకు తిండి పెడతాను తప్పించి నీ గొంతేమ కోరికలు తీర్చలేను అన్నారు మాస్టారు నేను నీ కొడుకుని నా బాధ్యత నీదే అన్నాడు రాము మళ్ళీ వయసులో ఉన్న తల్లిదండ్రుల్ని పిల్లలు తమ భుజాల మీద వేసుకుని కాస్తంత సుఖపెడతారని ఆశిస్తాం అలా జరుగుతుందని ఊహించాం నీ నుంచి నేనే ప్రతిఫలం ఆశించలేదు కొడుకు కాబట్టి ఇంతకాలం భరించాను ఇక మీదటి భారం వహించడం నాకు కష్టమే అన్నారు మాస్టారు అంతే వాడు విసా విసా నడిచి బయటికి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ మాకు కనిపించలేదు అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు తర్వాత వాడి గురించి తలచేవారు ఎప్పుడు మీ ఇద్దరి గురించే మాట్లాడేవారు ఆయన ఆవేశానికి గురైన మధు స్కూల్ విడిచి వెళ్ళిపోయిన తర్వాత వారం రోజుల వరకు మాస్టర్ మామూలు మనిషి కాలేకపోయారు మధు ఎప్పుడు గుర్తొచ్చినా అంతలా తిట్టి ఉండాల్సింది కాదేమో అని బాధపడేవారు ఈ మధ్యనే మధు స్విచ్ చేస్తున్న సాయం గురించి ఆయనకి తెలిసింది అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా జరిగిన సంఘటనని అంత లేత వయసులో సంకుచిత మనస్తత్వంతో కాకుండా విశాల దృక్పథంతో ఆలోచించి జీవితంలో పైకి వచ్చాడు మధు వాడి తల్లిదండ్రుల సంస్కారాన్ని మనం అభినందించాలి సరైన ఉపదేశం చేసి వాడిని మంచి మార్గంలో నడిపించారు నా శిష్యులు ఇలా ఉంటే గురువుగా నాకు ఏం కావాలి నేను వాళ్ళ దగ్గర ఏది ఆశించిన తెలిసే మధు తన పేరు బయటికి తెలియకుండా గోప్యంగా ఉంచాడు ఎంత ప్రయత్నం చేసినా స్కూల్ యాజమాన్యం వాడి గురించి చెప్పట్లేదు అని బాధపడ్డారు అంతేకాదు అధర్వన్ రాసిన ఉత్తరాన్ని ఊళ్ళో ఎంతమందికి చూపించారో ఆ ఉత్తరం చదవగానే ఆనందం పట్టలేక నన్ను పిలిచి అథర్వన్ ఏం రాశాడో చదువు అంటూ నా చేతికిచ్చి కళ్ళను ఇళ్ళు తుడుచుకున్నారు నా ఆఖరి గడియల్లో వాళ్ళిద్దరు నా దగ్గరికి వస్తారని నమ్మకం నాకుంది వాళ్లే నన్ను పున్నామ నరకం నుంచి తప్పిస్తారు నువ్వు ఎదురు చెప్పకుండా వాళ్ళు చెప్పిన ప్రకారమే నీ శేష జీవితం గడుపు అని ఆదేశించారు అన్నారు మేడం శేష జీవితం ప్రసక్తి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మధు అమెరికా వెళ్ళిపోతాడు మీరు కొంత తేరుకున్న తర్వాత వస్తానంటే నా దగ్గరకు వచ్చేయండి అక్కడ వైద్య సదుపాయం ఉంటుంది ఈ వయసులో అది ముఖ్యం కదా మీరు కోరిన సదుపాయాలన్నీ ఏర్పరుస్తాను లేదా మా ఇంటి దగ్గరలోనే వృత్తాశ్రమం ఉంది అక్కడ మీకోసం ప్రత్యేకంగా గది కట్టిస్తాను నేను వచ్చి చూస్తూ ఉంటాను మీరు కూడా తరచు మా ఇంటికి రావచ్చు అలా కాదు మాస్టర్ కట్లోనే ఉంటాను కట్టిన ఇంట్లోనే ఉంటాను అంటే మీకు కావలసినవన్నీ ఇక్కడే సమకూరుస్తాను మీకు సహాయంగా సమయ అనుకూలంగా నేను వస్తూ ఉంటాను ఏదైనా మీ ఇష్ట ప్రకారమే చేద్దాం ఆ విధంగానైనా గారు రుణం తీర్చుకొనివ్వండి అన్నాను వాడు చెప్పింది బాగుంది ఆలోచించుకోండి మేడం అన్నాడు మధు మరి వాళ్ళు గురు శిష్యుల తండ్రి కొడుకుల వాళ్ళ బంధం లౌకికమా అలౌకికమా లేక అవ్యక్త అనుబంధమా ధన్యవాదాలు థ్యాంక్ యూ you